मार्ग यात्रा నరు సంబంధమైన దేవుని మందిరం వైపు చేస్తున్న యాత్ర చేస్తున్న యాత్ర రక్షించబడిన శిలువ దగ్గర నుండి యేసు ప్రభు యొక్క సింహాసనం దగ్గరికి చేస్తున్న యాత్ర ఆత్మగా శిష్యుడు క్రీస్తులో సంపూర్ణమైన మనుషుడిగా ఉండుట కొరకు యాత్ర ప్రయాణంలో కొనసాగించబడటానికి బలము అవసరం. ఆ బలమును యేసు క్రీస్తు అందుకే కోరబడుతూ ఉన్నాం. అందుకే దేవుని గూర్చిన అతిశయ కలిగిన వ్యక్తిగా దావీదు మన కనిపిస్తూ ఉన్నాడు. 34వ కీర్తనలో యెహోవాను బట్టి నేను అతిశయము ఉండకూడనివి వాటిపడుతూ వచ్చినాయి. మన జ్ఞానమును అతిశయించకూడదు, మన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు, మన గుర్రములను బట్టి అతిశయించకూడదు, రథములను బట్టి అతిశయించకూడదు. అతిశయ మరి దేని బట్టి అతిశయించే కనుక ఇన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు శిలువ యందు అతిశయించుట సంతోషపడుట ఉండుట కొత్త నిబంధన యొక్క అంశం. ఇప్పుడు పాత నిబంధన దేవుని బలం, అందుకే ఆయన చాలా మాత్రము బట్టి మనం ప్రయత్నం చేస్తాం. 68వ కీర్తన 34 వచ్చిన సామ్ 68:34 దేవునికి ఆరోపించుడి ఎక్కడుందంట ఇక్కడ రాస్తాను. అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉంది, దానివల్ల ఏం కలుగుతుంది? 66:3 ఆయన బలం జ్ఞాపకం చేసుకోవాల్సిందంతా 66:3 ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు. కనుక ఇక్కడ మనం బలాతిశయం అనే మాట చూస్తున్నాం. ఆయన దగ్గర ఉన్న బలాతిశయాన్ని బట్టి శత్రువులు వస్తున్నారు. మరి ఎక్కడుందా బలాతిశయం అంటే కీర్తనలో రాశారు అంతరిక్షమున ఉంది. అసలు మనకు భూమి మీద ఉండేవే అర్థం కాదు, భూమి మీద ఉండేవే తెలియదు. అసలు భూమి అంటేనే మనకు పరిచయం లేదు. చూస్తున్న ఈ భూమిని గమనిస్తున్న ఈ సంగతులను మనం వివరించడానికి మన వయసు కానీ జ్ఞానం కానీ మీకేమైనా అర్థమైతే కొంతమంది పండితులు ఉన్నారు కదా. కనుక మామూలుగా ఆకాశమే మూడు ఆకాశాలు అంటారు, కింద ఆకాశం, మధ్య ఆకాశము, మూడో ఆకాశం లేదా పైన ఆకాశం అంటారు. మరి భూమే అర్థం కాకపోతే అంతరిక్షము ఆకాశాలు ఏమర్థమవుతాయి? అక్కడికి వెళ్ళి మనం ఏం తెలుసుకోవాలా? అక్కడ ఆయన బలాతిశయం ఉంది. ఏమో మరి నాకు అర్థం కాదు, ఏది అర్థం కాదు అనుకోండి ఆ మాటకు వస్తే. అందుకనే ఇక్కడ రాయబడింది ఆయన బలాతిశయం అంతరిక్షములో. కానీ కొంత మనం అర్థం చేసుకుని మేలు పొందటానికి 24వ కీర్తన 5వ వచనంలో చెప్పబడినట్లు నీ వలన బలమునందు మనుష్యులు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కొత్త నిబంధన ప్రకారము
ఆయన మన బలము గనక ఆయన యందు మనం బలవంతులు కావాలని కోరబడుతున్నాం. తిమోతికి రాసిన 2:1 అనుకుంటా, నా కుమార క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు కమ్మ. కనుక ఆత్మ సంబంధమైన జీవితంలో మనం యేసు ప్రభు యొక్క కృప ద్వారా బలవంతులు కావాలని కోరబడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువే మన దేవాలయం. క్రైస్ట్ ఈజ్ అవర్ టెంపుల్. పాత నిబంధనలో దేవాలయం వేరుగా ఉంది, ఇప్పుడు కొత్త నిబంధనలో ద పర్సన్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. ఒక వ్యక్తి దేవాలయము లేదా స్థలమై ఉన్నాడు. అందుకని 84వ కీర్తన అంతట్లో కాన్సెప్ట్ ఏంటంటే యెహోవా నివాస స్థలాలు, దేవుని మందిరము, దేవుని మందిర ద్వారము, దేవుని బలిపీఠము, ఇలాంటి పదాలు ఇక్కడ వాడబడుతూ వచ్చినాయి. ఇందుకు మందిరము లేదా దేవాలయం దగ్గరికి రావాలి. కీర్తనలు ఎక్కువ మాటలు కనిపిస్తాయి. అందుకే 48వ కీర్తన అనుకుంటా చూడండి, Psalm 48:9 48వ కీర్తన 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమందు. కనుక ఆలయము, దేవుని మందిరము, దేవుని వాస స్థలము అనే పదాలు పదే పదే ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. భూమి మీద మనకు తెలుసు ఆలయాలు 5 ఉన్నాయి. మొదటి నుంచి సరే నేను చెప్తా, అంటే మీకు లోకం ఎక్కువ తెలియదు కదా, ఓన్లీ ప్రభువే తెలుసు. కనుక నాకు ప్రభు అంత తెలియదు, లోకం కొద్దిగా తెలుసు, అందుకే నేను చెప్తాను. మొదటిది ఏంటంటే ఏం చెప్పాలి, గ్రంథాలయము, లైబ్రరీ. రెండవది ఏంటంటే విశ్వవిద్యాలయము, అంటే చదువుకునేది. మూడవది ఏంటంటే నేత్రాలయము. నాలుగవది ఏంటంటే ఈ మధ్యలో కొత్తగా వచ్చింది అనుకుంటా ఇది, వస్త్రాలయము. ఎక్కడ చూసినా విచ్చేయండి, గోదావరిలో ప్రసిద్ధి చెందిన వస్త్రాలయం, సరసమైన ధరలకి ఇష్టమైన రంగుల్లో మీ కొరకే సిద్ధంగా ఉంది. ఐదవది ఆఖరిది ఏంటంటే దేవాలయం. ఈ ఆలయం అంటే అర్థమేంటి, వస్త్రాలయం అంటే అర్థమేంటి, వస్త్రాలన్నీ అక్కడ ఉంటాయని. గ్రంథాలయం అంటే అర్థమేంటి, గ్రంథ పుస్తకాలన్నీ అక్కడ ఉంటాయని. అలాగే విద్యాలయము, విశ్వవిద్యాలయం అంటే అర్థమేంటి, చదువు అంతా అక్కడ దొరుకుతుంది, అంటే అక్కడ ఉండేది సమకూరు. దేవాలయం అంటే అర్థమేంటి, అంతే కదా దేవుడు అక్కడ ఉన్నాడు. యెహోవా ఉండు స్థలం అనే దానికి వేరు అని వాక్యం మనం చూస్తాం. కానీ దేవాలయము లేదా దేవుని మందిరంలోనికి మనము ప్రవేశించడం ద్వారా బలం పొందుతున్నాం. అసలు ఎందుకు రావాలా? మీరు అనుమతిస్తే ఈ సెషన్లో 5 కారణాలు మీ గమనానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది మనందరికి పరిచయము, సుమేరులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం, 1 Samuel 3:3. సుమేరులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం, 1 Samuel 3:3. దీపము ఆరిపోక మునుపు సుమేరులు దేవుని మందస్సున్న యెహోవా మందిరములో కనుక దేవుని మందిరములో ఏముంది అని అంటే దేవుని స్వరం ఉంది. సుమేరులు పండుకొని ఉండగా దేవుడేమన్నాడు, సుమేరులు. ఈ 3వ అధ్యాయంలో మనకి ఏ జ్ఞాపకం చేయబడుతుందంటే ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద విషన్ ఆఫ్ గాడ్ వాస్ రేర్ ఇన్ దోస్ డేస్. అంటే దేవుని మందిరంలో ఏముందంటే స్క్రిప్చర్స్, దేవుని వాక్యం ఉన్నది. కానీ దేవుని వాక్యం కొరకే మనం చేరి వస్తాం. నేను ఈ మాట చెప్తే మీలో కొంతమంది అనొచ్చు, ఎందుకు ఆన్లైన్లో కూడా వాక్యం వస్తుంది కదా, యూట్యూబ్లో కూడా వాక్యం వస్తుంది కదా, ఎక్కడైనా వాక్యం ఉంది కదా, దేవుని మందిరంలోనే అని ఏముంది అని అనొచ్చు. నిజమే, రాదని నేను చెప్పట్లేదు, లేదని కూడా నేను చెప్పట్లేదు. కానీ మీరు తేడా గమనించినండి, యూట్యూబ్లో దేవుని వాక్యం వినడము, టీవీలో దేవుని వాక్యం వినడము, ఆన్లైన్లో వాక్యం వినడం, మందిరంలో వచ్చే వాక్యం వినడం, అన్నీ ఒకటేనా తేడా ఉందా? ఉందా?
అన్ని ఒకే రకంగా కనిపిస్తాయి, అంత వాక్యమే కదా అన్నట్టు కనిపిస్తాయి. కానీ దేవుని మందిరంలో వాక్యం వినే విధానము, దేవుడు మనం దర్శించే విధానం వేరే, మనం బయట దేవుని యొక్క వాక్యం వినడము, దర్శించబడడం వేరే. అందుకే బైబిల్లో రాయబడింది, సియోనులో నుండి దేవుని ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ ద జెరూసలేం, బయలు వెళ్ళును. అందుకే బైబిల్లో రాయబడింది, ఈ వాక్యము బయలుదేరిన తోడనే వెలుగు కలుగు. వేర్ దెర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో లైట్ అట్ ఆల్. దేవుని వాక్యం లేకపోతే వెలుగు లేదు అంటే అర్థమేంటి? సీక్రెట్ లో ఉంది. సీక్రెట్ అంటే అర్థమేంటి? వెరీ గుడ్, అబ్బా ఇంత డీప్గా చెప్తున్నారా. నేనేమనుకుంటే సీక్రెట్ అంటే అబ్సెన్స్ ఆఫ్ లైట్, వెలుగు లేకపోవడమే సీక్రెట్. కనుక ఈ సీక్రెట్ ఉన్నంత దాకా దేవుని ప్రజలైన వారు వెలుగుని కనుగొనలేకపోతున్నారు. అందుకే మలాకి మొదలుకొని మత్తయి సువార్త దాకా దాదాపు 400 సంవత్సరాలు సీక్రెట్లో ఉన్నప్పుడు లూకా సువార్తలో చెప్పబడిన అరుణోదయ దర్శనముగా మాణిక్యాయలో